జ్యోతిబా పూలే గురించి చెప్పుకున్నట్లయితే, అటువంటి మహాత్ముడు ఒక అనగారిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వారి సమాజ హక్కుల కోసం పోరాడిన విప్లవకారుడు, సామాజిక కార్యకర్త, అలాగే మరియు రచయిత కూడా, ఒక మేధావి కూడా. 1857 ఏప్రిల్ 11 మహారాష్ట్రలో జన్మించారు. ఆయన భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితుల కోసం, వారి సమాన హక్కుల కోసం ఎంతో పోరాటం చేశారు. అలాగే మహిళల ఉద్ధరణ కోసం, మహిళ ఉద్ధరణ కోసం, వారి విద్య కోసం కూడా ఎంతో పోరాటం చేశారు. వారు 1827 ఒక సమాజ్ని స్థాపించి, సత్య శోధక సమాజాన్ని స్థాపించి, వారి అనుచరులతో కలిసి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరిపారు, ఎన్నో విప్లవాలు కూడా లేవనెత్తారు. అలాగే వారు గొప్ప రచయిత కూడా, వారి రచనల ద్వారా కూడా సమాజంలో ఒక విప్లవాన్ని లేవనెత్తారు. బడుగు బలహీన వర్గాల కోసం వారి హక్కుల సాధనకై ఎన్నో పోరాటాలు చేశారు. అలాగే ఒక స్వాతంత్ర సమరయోధుడు కూడా. మరియు 1848 బాలికల కోసం ఒక పాఠశాలను కూడా పూణేలో వారు ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్థాపించడం జరిగింది. అలాగే వితంతు గర్భిణీ స్త్రీల కోసం కూడా ప్రత్యేకంగా ఒక వసతి గృహాన్ని కూడా వారు స్థాపించడం జరిగింది. మహిళల విద్య కోసం కూడా వారు గొప్పగా కృషి చేయడం జరిగింది. వారి సతీమణి గారైన సావిత్రిబా పూలే గారిని మొట్టమొదటిగా పాఠశాలకు పంపించి విద్యను అభ్యసించడం చేసి ఒక సమాజంలో ఒక గుర్తింపు కూడా తీసుకొచ్చారు. ఈ రోజున తను భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా కూడా వారు ఉన్నారు. అలాగే ఇటువంటి దళితుల హక్కుల కోసం పోరాడిన వారు మన రాజ్యాంగ రచయిత, మరియు దళితుల హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కూడా, జ్యోతిబా పూలే అటువంటి అకుంఠిత దీక్షను, వారి పోరాట ప్రతిమను చూసి సంతోషం చెంది, వారు నా గురువుగారు అని వారిని కీర్తించడం జరిగింది. వారిని నా గురువుగారిగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పడం జరిగింది. అలాంటి మహాత్మునికి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పిస్తున్నాము. జై తెలంగాణ, జై హింద్. శ్రీ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా నిరాడంబరంగా ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్లో వారికి ఘన నివాళి అర్పించడానికి ఇక్కడికి వచ్చిన చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. జ్యోతిబా పూలే స్వాతంత్రానికంటే ముందు విదేశీయుల పాలనలో భారతదేశం నలుగుతున్న సమయంలో, ఆ సమయంలో బీద పడుగు బలైన వర్గాలు, కుల వివక్ష, అదేవిధంగా లింగ వివక్ష ఉన్న సమయంలో శ్రీ జ్యోతిబా పూలే గారు బడుగు బలహీన వర్గాల ఉద్ధరణకై ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా వారి సతీమణి సావిత్రి పూలే గారు కూడా వారి వెన్నంటి ఉండి బడుగు బలహీన వర్గాలు, బీద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసింది. వారి ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పేరు మీద 250 గురుకుల పాఠశాలలు కూడా ఇప్పుడు మనం నడుపుతూ ఉన్నాం. జగిత్యాల పట్టణంలో కూడా జ్యోతిబా పూలే విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. బాబు జగజ్జారావు గారి విగ్రహం కూడా అనుకున్నాం, కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల నిరాడంబరంగా ఎక్కడి వాళ్ళం అక్కడే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పకుండా మున్ముందు మంచి రోజులు వస్తాయి. ఇవన్నీ కూడా ఏదైతే కార్యక్రమాలు అనుకుంటున్నామో ఇంకా గొప్పగా చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా వివిధ బడుగు బలహీన వర్గాలకు, బీసీల కోసం అన్ని రకాల సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుండి చేస్తూ ఉన్నది. ముఖ్యంగా బీసీలలో వెనుకబడ్డ వాళ్ళు, ఆర్థికంగా చదివించలేని వాళ్ళ కోసం విదేశాలకు పంపే స్కాలర్షిప్ స్కీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ల విధానంలో కూడా, మార్కెట్ కమిటీలలో కూడా రిజర్వేషన్ విధానాన్ని వేసి మొట్టమొదటిసారిగా మార్కెట్ కమిటీలలో కూడా వాళ్ళ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చింది. రిజర్వేషన్ లేని జిల్లా సహకార
బ్యాంకు చైర్మన్లు కూడా ఎప్పటికంటే ఎక్కువగా వివిధ బడు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు మైనారిటీ వాళ్ళను కూడా చైర్మన్లను వైస్ చైర్మన్లను చేయడం జరిగింది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీద వాళ్ళు ముఖ్యంగా బీసీలు ఇవాళ చాలామంది బీడీ కార్మికులు ఉంటారు, రకరకాల కూలి పనులు చేసుకునే ఉంటారు, వారందరి ఉపాధి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది. మరి ఈనాడు జ్యోతి బాపులే ఆశయాలకు అనుగుణంగా ప్రతి వారు కూడా బాగా చదువుకొని ఒక నిబద్ధతతోటి క్రమశిక్షణతోటి వారి జీవన విధానాన్ని సాగించి ఏ విధంగానైతే జ్యోతిబాబు పులే గారు 10 మందికి వారు వారు సతీమణి 10 మందికి సహాయం చేసిండ్రో, సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు భగవంతుని దయవల్ల ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఏ రకంగా సేవ చేయగలిగిన వారు ఆ రకంగా సేవ చేయాలి. మరీ ముఖ్యంగా ఈనాడు ఈ కరోనా మహమ్మారి వల్ల బీద బడులు బలైన వర్గాలు చాలామంది కూడా కుల మతాలకు అతీతంగా బాధపడుతూ ఉన్నారు. ఎవరైతే భగవంతుని దయవల్ల కుంతరం గొప్పన ఆర్థికంగా ఉన్నవాళ్ళు తమ వంతుగా వారి వారి ప్రాంతాలలో లేదా ఎక్కడైతే బీద బడులు బలైన వర్గాలు ఉంటారో ఆ చోటకెళ్ళి సహాయం చేయాల్సిందే కోరుతున్నా. అప్పుడే జ్యోతి బాపులే లాంటి, అంబేద్కర్ గారు లాంటి, జగజ్జనరావు లాంటి వారి మహనీయులకు ఆత్మశాంతి కలుగుతుంది, అందరూ కూడా సేవాభావంతో ఉండాలని చెప్పి కోరుతూ జ్యోతి బాపులే ఆత్మకు శాంతి కలగాలని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి కూడా నేను వాగ్దానం చేస్తూ